యాక్షన్. అలాగే వాళ్ళ దేవినేని అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు రావడానికి మరి గద్దె రామ్మోహన్ గారు కూడా ముఖ్య కారకుడు. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి ఇలా అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు ఇద్దామండి లెటర్ బయట పెట్టి సంతకం పెట్టమంటే అసలు ముఖవాటం లేకుండా పెట్టడమే కాకుండా ఆయన నేను మొట్టమొదటిసారిగా ఏబి వెంకటేశ్వర గారికి తెలుగు యువత అధ్యక్షుడు అని చెప్పడం, తర్వాత లోపలికి వెళ్ళి సీఎం గారికి చెప్పడం, అలాగే దేవినేని అవినాష్ని నేను డైరెక్ట్గా ఎంత ప్రోత్సహిస్తున్నానో ఇండైరెక్ట్గా గద్దె రామ్మోహన్ గారు కూడా అంతే ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు కూడా నాతో మాట్లాడేటప్పుడు బాబు అని సంబోధిస్తాడు తప్ప వేరే ఇదే లేదు. అలాగే దేవినేని అవినాష్ గారికి మనసులో ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉందో అది కూడా నాకు 5-6 నెలల క్రితం గద్దె రామ్మోహన్ గారే అన్నారు, ఆయన అయితేనే అక్కడ బాగుంటుంది, ఆయన అయితేనే కొడతాడని. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు. అయితే దేవినేని అవినాష్ అంటే మాకు చాలా ప్రేమ, నాకు కానీ రామ్మోహన్ గారికి కానీ. ఎందుకంటే దేవినేని నెహ్రూ గారు అంటే నాకెంత ఇష్టమో ఆయనకి కూడా అంత ఇష్టం, కాబట్టి వాళ్ళ కుమారుడు కాబట్టి మాకు ఇప్పుడు కూడా ప్రేమే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ మోసగాడు కాదు అన్నాడో మేము కూడా మోసగాళ్ళం కాదు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఎంత రిస్క్ అయినా ఎక్కడ ఉన్నా సరే దాని గురించి పోరాటం చేయడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ మా నేచర్ అది. కాబట్టి దేవినేని అవినాష్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గురించి చెప్పగానే మన అవినాష్ గురించి చెప్పగానే అసలు ఆయన ముఖంలో చాలా ఆనందంగా అవును నిజమే మంచి బాగా పనిచేస్తాడు అని చెప్పాడు. అమ్మని నేను మా రామ్మోహన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ కూడా మనం కమిట్మెంట్తో ఉండాలి. మనం మన గురించి ఎంత కమిట్మెంట్గా ఉన్నారో మీరు కూడా దేవినేని సైన్యం కూడా రేపు రామ్మోహన్ గారికి అంతే కమిట్మెంట్తో ఉండి అవినాష్ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుతో సహా మేమిద్దరం కూడా అవినాష్ కూడా మా బిడ్డలాంటి వాడు, అవినాష్ గురించి మేము చూసుకుంటాం. వాళ్ళు తెలుగు యువత అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు. ఎంతవరకు విజయవాడ నగరంలో పార్టీ తెలుగు యువత అధ్యక్షుడికి ఎవరు చేయలే, అది ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు అల్లుడు, ముఖ్యమంత్రి గారు కొడుకు నందమూరి హరికృష్ణ గారు చేసినటువంటి పోస్టు. మరి దాన్ని వాళ్ళు దేవినేని అవినాష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే లోకేష్ బాబు ఇచ్చాడంటే ఎంత ప్రేమ. మనోడు మన మనిషి అవినాష్ మనతో ఉంటాడు, మనతో పోరాటం చేస్తాడు, మన కుటుంబంతో 30 ఏళ్ళు ప్రయాణిస్తాడు, 40 ఏళ్ళు ప్రయాణిస్తాడు అని అంత నమ్మకంతో ఈ తెలుగు యువత అధ్యక్షుడు అనేది అతను భుజస్కంధాలపై పెట్టారు. ఎప్పుడు కూడా అవినాష్కి మేము ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటాము.